రాజకీయాల్లో ఒక్కొక్కసారి చాలా చాణక్యం అవసరం, చాలా చతురత అవసరం. అదే టైంలో అంతకంటే ఇంపార్టెంట్ అయినది ఏంటంటే టైమింగ్. టైమింగ్ అనేది చాలా అవసరం. టైమింగ్ని బట్టి, పరిస్థితిని బట్టి, అలాగే ప్రజల మనోభావాల దృష్ట్యా, అలాగే మొత్తం సమాజం సంక్షేమం దృష్ట్యా అప్పుడప్పుడు స్టాండ్ అవసరమైతే మార్చుకుంటూ ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలకులైనా సరే. ఇప్పుడు ఎన్ఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని చేశారు అనడానికే ఇప్పుడు నేను ఈ చెప్పబోయే వీడియో అన్నమాట. ఆయన తీసుకున్న నిర్ణయం ఒక రకంగా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ సిచ్యువేషన్ ఆధారంగా, ఇప్పుడు ఎన్ఆర్సీ సంబంధించి అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా ఆయన డెసిషన్ తీసుకోవడం, ఓకే, ఎన్ఆర్సీని ఆయన వ్యతిరేకించడం, అంటే ఎన్ఆర్సీకి సంబంధించి ఆయన వ్యతిరేకించడం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చిన జగన్ గారు ఎన్ఆర్సీకి ఎందుకు వ్యతిరేకంగా ఆయన స్టాండ్ తీసుకున్నారు అనేది అందరికీ ఇప్పుడు అర్థం కావాల్సిన అంశం దాని మీద. అందుకే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే దీని వెనకాల పెద్ద భారీ వ్యూహాలు ఏం లేవు, కానీ ఒక పగడ్బందీ నిర్ణయం అయితే ఉందనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే ఎన్ఆర్సీ మీద నెగిటివ్గా ఆయన మాట్లాడారు, అంటే ఎన్ఆర్సీని ఆయన వ్యతిరేకించారు. అంటే ఎన్ఆర్సీ అంటే ఫస్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, అసోంకు సంబంధించి దీన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అక్కడ స్వదేశీయులకు భద్రత కల్పించాలి. ఎందుకంటే ప్రధానంగా ఏ రాష్ట్రమైనా, ఏ పాలకులైనా, అక్కడ ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు సంబంధించి వాళ్ళ సార్వభౌమత్వాన్ని, అలాగే జనాభాకు సంబంధించి ఉపయోగపడే అంశాలను, అలాగే అక్రమ చొరబాటు ధనాన్ని, అక్రమ చొరబాటు ధనాన్ని, ఈ మూడింటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది ఏ ప్రభుత్వం అయినా. సో అది అక్కడ అసోంలో ఆ సిచ్యువేషన్ ఉంది, ఖచ్చితంగా అక్కడ ఉంది. కాబట్టి ఈ ఎన్ఆర్సీ అనేది తెర మీదకు వచ్చింది. ఓకే, అయితే భారతీయ జనతా పార్టీ దీన్ని తెర మీదకు తీసుకొచ్చిన అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అనే దానిని పూర్తిగా అన్ని అమలు చేయము అని చెప్పి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది మోడీ గారు, ప్రధాని మోడీ గారు. ఇలాంటి టైంలో జగన్ గారు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేశారు, దాని మీద ఎందుకు ఆయన స్టాండ్ తీసుకున్నారు వ్యతిరేకంగా అనే దాని మీద, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజన్ భాషా గారు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్సీ అమలు చేయమని స్పష్టం చేశాడు ఆయన క్లియర్గా. అయితే పౌరసత్వ చట్టానికి, సవరణ చట్టానికి మద్దతు ఇచ్చినప్పటికీ జగన్ గారు ముస్లిం మైనార్టీలో ఎన్ఆర్సీ మీద కొన్ని ఆందోళనలు వస్తున్నాయి, అలాగే ఒక భయం కూడా కనిపిస్తుంది వాళ్ళల్లో. ఈ భయాలు, ఈ ఆందోళనల నేపథ్యంలోనే జగన్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇదే టైంలో ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచన తమకు లేదని ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టం చేయడం కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పడం వల్లే ఎన్ఆర్సీని అమలు చేశారని తప్పించి దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచన తమకు లేదని చెప్పి మోడీకి చాలా క్లియర్గా స్పష్టం చేశారు. ఈ ప్రకటన, అలాగే ఏపీలో ఉన్న పరిస్థితులు, ఈ రెండింటినీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా రియాక్ట్ అయ్యి ఎన్ఆర్సీ మీద తన స్టాండ్ మీద ఒక క్లారిటీ ఇచ్చారు, ఎన్ఆర్సీకి తాను వ్యతిరేకమని. అంతే తప్ప అది పర్సనల్గా, వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక సహోద్భావంతో ముందుకు వెళ్తారు. ముస్లింలు, లేదంటే హిందువులు, అలాగే క్రైస్తవులు, అన్ని మతాలకు వారు, అన్ని కులాలకు చెందిన వారు అందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చొరబాటుదారులు అనేది, లేదంటే ఆక్రమణదారులు, ఇలాంటి ఆక్రమణదారులు ఉంటారు, కానీ వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ చొరబాటుదారులు ఇలాంటి వాళ్ళు గురించి ఇప్పుడు ఇక్కడ ఇది విషయం కాదు. అక్కడ ఏంటి అంటే ఆయన తీసుకున్న నిర్ణయం కేవలం ఇదే, ముస్లింలలో ఎలాగ మైనార్టీల్లో ఎలాంటి భయాందోళనలు ఉండకూడదు, ఈ తను కనుక ఎన్ఆర్సీకి సపోర్ట్ ఇస్తే కనుక మైనార్టీల్లో ఒక భయాందోళన అదే పెరుగుతుంది, అటువంటిది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ స్టాండ్ తీసుకోక తప్పదు అనే ఉద్దేశంతోనే జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఇందులో ఎలాంటి నెగిటివ్ ప్రచారం జరుగుతుంది ఇప్పటికే, అంత ఆ నెగిటివ్ ప్రచారం అవసరం లేదు అనేది కూడా వైసీపీకి చెందిన అభిమానులు, అలాగే జగన్ గారి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, కీలక నేతలు కూడా ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ఇక ఏంటి దీని మీద అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.